మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉద్యమకారిణిగా కూడా గుర్తింపు ఉంది. ప్రత్యేకంగా మీకు అన్నీ తెలుసు, కేసీఆర్ ఏంది, కేసీఆర్ ఉద్యమం ఇందాక మీరే మాట్లాడు, కృత్రిమ ఉద్యమం కూడా చేపడతారు కేసీఆర్ అని చెప్పి. సో 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి పొందుకుంటే కేసీఆర్ ఏదో రకంగా ఉద్యమం నిత్యం వార్తాకథనాల్లో ఉండాలి, ఉద్యమాలు చేపట్టడం ఒక అవగాహన మనకు అందరికీ ఉంది, ఏ రకంగా ఉద్యమాలు తీసుకొస్తారు ఏదనేది. ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకంగా ప్రతిపక్షాలను మాట్లాడినివ్వకుండా కూడా చేసేట డిఫెన్స్ కేసీఆర్కి తెలుసు. ఇప్పుడు మరోసారి ప్రతిపక్షంలో కేసీఆర్ వచ్చింది కదా, మరో ఉద్యమాన్ని తెరదీస్తా, జంగ్ సైరన్ మోగిస్తా అని కేసీఆర్ మాటలు ఎట్లా చూడవచ్చు అంటే, ఆయన ఉద్యమం కోసం ఆయన యొక్క స్వలాభం కోసం ఎంతవరకైనా వెళ్ళేటువంటి అవకాశం ఆ స్వభావం కేసీఆర్ దగ్గర ఉంది, ఆయన రాజకీయ చిత్రత గురించి అంతా తెలిసిందే. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నిబంధనలు అయితే అవకాశం ఉందా, ఎట్లా చూస్తారు ఆయన ఉద్యమాల విషయాన్ని, ఎట్లా పసిగడతారు, లేకపోతే భవిష్యత్తు ఆయన ఉద్యమం గురించి ప్రజలు నమ్ముతారా? కేసీఆర్ అమ్మల పొదలో ఉన్నటువంటి బాణాలన్నీ విసిరినాడు, ప్రజలకు అర్థమైపోయింది వాట్ ఈజ్ కేసీఆర్, వాట్ ఈజ్ కేసీఆర్ ఫ్యామిలీ అనేది అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా ఇవాళ కేవలం వాళ్ళ ఉనికి కోసమే పార్లమెంట్ ఎన్నికల్లో మినిమం ఎక్కడో ఒక దగ్గర అన్నా ఒక్క సీట్ అన్నా గెలవాలి, గెలవకపోతే ఈ రాష్ట్రంలో మా పార్టీ భూస్థాపితం అవుతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి బిడ్డొక దిక్కు, తండ్రొక దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఇట్లా ఎవరికి నచ్చినటువంటి వాళ్ళు వేదికలు ఏర్పాటు చేసుకొని ఇవాళ ఏమంటారు రేస్లో పరిగెడుతున్నారు ఎవరికి వాళ్ళే. అంతే తప్ప ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నిక అంటే కేసీఆర్ ఎక్కడి దాకానే వెళ్తాడు, ఆయనకు అవకాశం వస్తే ఆయనకు స్వలాభం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, అవసరమైతే దిగజారిపడబోయే అవకాశం ఉంటుంది, అందరం చూసినాం కూడా గతంలో. సో టీడీపీతో విభేదించి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్ విభేదించి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తుండే పెద్ద మరోసారి ప్రతిపక్షంలోకి వచ్చేయండి. 2 నెలల తర్వాత కరెక్ట్గా 2 నెలల సమయం పూర్తయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై, నాకు తెలంగాణ భవన్ వేదికగా ఆయన చేసిన కార్యక్రమాన్ని మాట్లాడిన మాటలు ఎటువంటి సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ప్రజలు రెచ్చగొట్టే అవకాశం కూడా ఉంటుంది కదా. సో ఎట్లా ఉంటుంది భవిష్యత్తు? అవకాశవాద రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట, కానీ ఆ అవకాశాన్ని ప్రజలు ఇవ్వరని నేను నమ్ముతున్నా. ఎందుకోనంటే చాలా వరకు చేసిన తప్పులు, అంటే వాళ్ళు ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలవడం కోసం ఎన్నెన్ని కుయుక్తులు పడాలో అన్ని కుయుక్తులు చేశారు. ఈవెన్ మూడోసారి ఎలక్షన్ గెలవడానికి కూడా చాలా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ 2 సార్లు వాళ్ళ పాలన చూసినాక ప్రజలు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏది చేసినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు, ఇది క్లియర్ కట్. కాబట్టి కేసీఆర్కి ప్రతిపక్షంగా ఇవాళ, అంటే ఐ మీన్ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రభుత్వంలో పాలనగా ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక టీం లీడర్గా ఆయన పనిచేస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఆపోజిషన్లో ఉన్నారని మనం కాసేపు అనుకుంటే ప్రతిపక్షంలో ఉన్ననాడు రేవంత్ రెడ్డి నిన్ను 30 తుప్పలు పెట్టిన మాట ముమ్మాటికి వాస్తవం. ఇవాళ అధికారంలో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిదీ ఆయనకి తెలుసు. సిస్టంలో ఏంటి అన్నది ఇప్పుడు సిస్టంలో ఉండి పనిచేస్తున్నారు, ఇప్పుడు అదేమో సిస్టమ్ బయట ఉండి పనిచేస్తారు, ఇప్పుడు సిస్టంలో ఉండి పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి. సో సిస్టంలో ఉండి పనిచేస్తున్నప్పుడు నీ యొక్క చిట్టా, నీ యొక్క తప్పులు తన గుప్పిట్లో ఉన్నాయి. ఆ గుప్పిట్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత పరిగెత్తినా కూడా నీ ముక్కుకు తాడేసి లాగడం ఖాయం. కాబట్టి కేసీఆర్ ఎంత పరిగెత్తినా, అంటే కేసీఆర్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అంత బలాబలాలు ఉన్నాయి, చేయగలుగుతారు కదా, బలమా బలహీన. ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, తనకు కావాల్సిన సంఖ్య ఉన్నది, ఆ పాలన కొనసాగుతుంది. ఇంకెవరైనా అటు ఇటు పోవాలని ఒకవేళ ఆలోచన, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక విజయసాయి రెడ్డి అంటేనే ఏదో గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అని మాట్లాడినారు. ఇవాళ ఆయన ఆల్రెడీ మంత్రిగా పనిచేసినటువంటి ఉన్నటువంటి వ్యక్తులు కూడా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిమంది వాళ్ళు కూడా ప్రభుత్వం కూలిపోతున్నది. తర్వాత బండి సంజయ్ లాంటి వ్యక్తి కూడా ఆయన ఈ ప్రభుత్వము కూలిపోతుంది రేవంత్ చూసుకో అని మాట్లాడినాడు. అంటే ఎందుకు కూలిపోతుంది, ఎలా కూలిపోతుంది అంటే అందరు అమ్ముడు పోయే వాళ్ళు ఉంటారా మీలాగా? కాదు కదా. సిస్టమ్ అనేది ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు 100% ఆ మ్యాండేట్లో ఉంటారు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలు, ఉద్యోగులు, తర్వాత మంత్రులు చాలా స్వేచ్ఛగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరిది వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక బానిసతత్వము, ఒక నియంతృత్వంలో ఉండే గవర్నమెంట్ కన్నా కూడా ఒక డెమోక్రటిక్గా ఉండేటువంటి గవర్నమెంట్లే స్వేచ్ఛ ఉంటుంది అని అనుకున్న సందర్భంలో పోయే ఛాన్స్ ఎలాగూ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా చేస్తే కూడా తెలంగాణ ప్రజలు రాళ్ళు తీసుకొని రువ్వుతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఏమైనా బీజేపీ ఆజ్యం పోసి వాళ్ళ మద్దతు తెలిపి ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ 2 విలీనమైపోయి మేమున్నాము, మా దగ్గరకు వచ్చేసేయండి, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నామని ప్రభుత్వాలు కూలగొట్టే ప్రయత్నం ఏమన్నా బీజేపీ చేస్తే కానీ చెప్పలేము తప్ప, అలాంటిది కనుక చేస్తే
బీజేపీ అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదు. అపవాద పాలు ఆల్రెడీ అయ్యింది. ఎన్నిసార్లు ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టి 18 సార్లు ఇప్పటికీ వాళ్ళు గవర్నమెంట్లు కూలదోసుడు ఏర్పాటు చేసుడు. ఒక్క సీటు లేకపోయినా, ఒక్క దగ్గర స్థానం లేకపోయినా కూడా వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు చెప్పండి? మీ దగ్గర ఉన్నటువంటి అధికారము, మందబలము, ఏమంటారు అధికార ధనంతో మరి మొత్తం దీన్ని రాచరికం చేసేసేయండి. ఎలక్షన్లు ఎందుకు, ఇన్ని రోజులు వెయిటింగ్ ఎందుకు, ఒకరికొకరు దూషించుకున్నాడు ఎందుకు, ఈ డెమోక్రటిక్గా ఉన్నట్టు ఓటుకున్నటువంటి విలువను దిగజార్చడం ఎందుకు, అది చేసేదని అయిపోతుంది కదా. కాబట్టి నాకు తెలిసినంతవరకు అలాంటి బుద్ధిహీన పని ఎన్డీఏ ప్రభుత్వం చేయదని అనుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నార్త్ వేరు, సౌత్ వేరు. సౌత్లో అలాంటిది ఏమైనా చేయగలిగితే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మన దగ్గర లెఫ్ట్ ఓరియంటెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డెమోక్రటిక్గా పబ్లిక్ ఆలోచిస్తారు కాబట్టి ఇప్పటి వరకు కూడా దేశంలో కాంగ్రెస్ అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పోరాట పటిమతో ఉన్నటువంటి వాళ్ళ వైపుకి ఇవాళ ప్రజలు నిలబడ్డారనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది కేసీఆర్ అన్యోన్యులు కావచ్చు, కేసీఆర్కి సంబంధించిన మంది మాల్బలం కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని పల్చర పడేసి ప్రజలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో గతంలో డిఫరెంట్గా రేవంత్ రెడ్డి కూడా భాష ఉపయోగించి ఉండకూడదు, కానీ భాష ఉపయోగించి కేసీఆర్ని సంబోధించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పు చూపిస్తూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండు. సో అది ఎటువంటి సంకేతాలు ఇస్తుంది, ప్రజల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసిన ప్రయత్నం? బాలకృష్ణ ఎప్పటికప్పుడు కేసీఆర్ని, కేటీఆర్ని వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళ ప్రసన్నం చేసుకోవడం కోసం ఏ స్థాయికైనా మాట్లాడగలుగుతాడు. అంటే ఒక కామన్ అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి బాలకసుమన్కి ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి ఎదిగినాడు కదా, ఆ కృతజ్ఞత భావంతో రాజుగారి మెప్పు కోసమే అప్పుడప్పుడు అవాకులు చెవాకులు పేలుస్తున్నాడు. చదువుకున్న వ్యక్తి బాలకసుమన్, ఒక చదువుకున్న వ్యక్తిగా నీ యొక్క తెలివిని, నీ చదువుని, బాబాసాహెబ్ అంబేద్కర్ని నువ్వు నమ్ముతావు కదా, అలాంటి వ్యక్తి ఒక పేరు వారసత్వం మోస్తున్నాడని మీరు చెప్పుకుంటారు కదా, మరి అతని యొక్క రాజనీతి ఏముంది, నీ యొక్క రాజనీతి ఏముంది ఆలోచించు. డెమోక్రటిక్లో నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, కానీ ఒకరి మెప్పు కోసము దిగజారుడుతనంగా ఒక దళితుని కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే ఈ సమాజంలో దళితుల యొక్క విలువ దిగజార్చిన వాళ్ళు మీరే అవుతారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తాం, మా పైన ఏది చెల్లదు అని మీరు అనుకుంటే మాత్రం మిగతా దళిత సమాజానికి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ లాంటి వ్యక్తి కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అని మాట్లాడినాడు, అంతకన్నా హీనమా? ముఖ్యం ప్రధానమంత్రిని పట్టుకొని రండా వాడు వీడని మాట్లాడినాడు, వాడెంత వీడెంత నాలుక జీరిస్తా ఇలా రకరకాలుగా మాట్లాడినారు. మనము ఇలాంటి భాషకి పుట్టినిల్లు పాఠశాల కేసీఆర్. మరి అలాంటప్పుడు ఇవాళ ఒక ఆవేశం ఆక్రోషంతో, అంటే ఒక పాలమూరు బిడ్డగా రేవంత్ అన్న తన యొక్క ఆవేశం ఆక్రోషాన్ని ఆయన వెళ్ళగక్కాడు. ఎందుకు వెళ్ళగక్కాడు? ఇన్ని దిక్కుమాలిన పనులు చేసి ఇవాళ మళ్ళా తిరిగి మీరు ఏ మొహం పెట్టుకొని మాట్లాడగలుగుతున్నారన్న ఆక్రోషంలో ఆయన మాట్లాడినారు. అది ప్రజల నుంచి వచ్చిన ఆవేశంగా చూడాలి తప్ప నీ యొక్క వారసత్వ రాజకీయాల కోసమో లేదంటే నీ యొక్క పాలనని కాపాడుకోవడం కోసమో ఇవాళ చెప్పినటువంటి మాటలు కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన అక్కసుందని చెప్పే ప్రయత్నంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నువ్వు చెప్పినటువంటి గతం ఇంతకుముందు నేను సంబోధించినటువంటి మాటలు. మరి రేవంత్ రెడ్డి తను పుట్టినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు, నా పాలమూరు బిడ్డలకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు, ఆ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన లైన్లో తన మాట చెప్పినాడు. నీ దగ్గర దమ్ముంటే వాదనలతో బయటపెట్టు, అంతేగాని నువ్వు అలా మాట్లాడావు కాబట్టి నేను ఇలా మాట్లాడతానంటే ఆ మాటలు నేర్పిందే మీరు కదా, మరి నీకెక్కడిది మాట్లాడే నైతిక హక్కు? కాబట్టి గొంగట్లో కూర్చొని మనం తింటూ వెంట్రుకలు వస్తున్నాయట్టే ఉంది. మనమంటే గురువింద సామెత యాదికి వస్తుంది కాబట్టి ఈ సామెతలు బాగా తెలుసు వాళ్ళకి. కాబట్టి ఒకసారి నెమరు వేసుకోండి మీకు మీరు, మీరు చెప్పినటువంటి దాంట్లో ఎంత సానిడిటీ ఉంది, మేము మాట్లాడేటువంటి మాటల్లో ఎంత సానిడిటీ ఉంది. ఇవాళ ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టగానే ప్రతిపక్షం గుర్తొస్తుంది, ప్రజలు గుర్తొస్తున్నారు, ఆటోలు గుర్తొస్తున్నాయి. ఇవాళ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే పొయ్యి పలకరింపులు గుర్తొస్తున్నాయి. అంటే ఇవన్నీ మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలే? అసలు నీకు అధికారం వచ్చినప్పుడు ఒక కలం పెడితే, ఒక సంతకం చేస్తే ఎన్నో వాటిని సెట్రైట్ చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అది వదిలేసి ప్రజలు నిన్ను ఇంట్లో కూర్చోబెట్టగానే మళ్ళీ ప్రతిపక్ష పాత్రలో ఏదైనా మాట్లాడొచ్చు అని అనుకుంటే నరం లేని నాలుక అంటే ఆ నాలుకని కత్తిరించే రోజులు దగ్గర పడ్డాయి. మీరు ఇలానే చేస్తే ఈ ఇంత కూడా పుట్టగతలు ఉండవు అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా కేఆర్ఎంబి పరిధిలోకి చర్చ అయితే కొనసాగుతుందో రాజకీయంగా, దానికి ఆజ్యం పోసింది కేసీఆర్. కేసీఆర్ ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా
ప్రజలు అమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్కి సంబంధించి మొత్తం ఆయన యొక్క ఆయుధాలు, ఆయన యొక్క యుద్ధాలు, మాంది మార్బలం మొత్తం కూడా ప్రయోగించిండు. ఇక మీద ఎన్ని ఉద్యమాలు చేసినా కేసీఆర్ని ప్రజలు నమ్మరన్న విశ్వాసంతో చాలా ప్రగాఢంగా చెప్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా కేసీఆర్కి సంబంధించి ఆయన అవినీతి చిట్టా భయపడుతున్నారు. అవినీతి చిట్టా మొత్తం బయటపడుతున్న ఆందోళనలతోనే కేసీఆర్ రకంగా మాట్లాడుతున్నారు నిరాశంగా చెప్పారు. ఇక ఇది రోజు ప్రత్యేక ఇంటర్వ్యూ చూస్తున్నాను తెలివెలుగు. థ్యాంక్ యూ.